పార్టీ మారాలనుకున్నా కానీ మారటం లేదు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలనుకున్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఈ నెల 10వ తేదీన వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న రవి హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించారు. ఆదివారం జరిగిన పరిణామాల్లో చంద్రబాబు నాయుడుతో రవి భేటీ జరిగింది. ఆ తర్వాతే తాను పార్టీ మారడం లేదని స్పష్టంగా ప్రకటించారు. పార్టీ మారాలనుకున్న మాట వాస్తవమేనని, అయితే ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు మీడియాతో చెప్పడం గమనార్హం. రవి పార్టీ మారుతున్నారంటూ కొద్ది రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రవిని పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ మారే ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రవికి హామీ ఇచ్చారు. చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో రవి మాట్లాడుతూ పార్టీ మారాలనుకున్న మాట వాస్తవమేనని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారే ఆలోచన విరమించుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు హామీతో తాను సంతృప్తి చెందానని అన్నారు.